नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट रिकार्ड स्थाई उष्णोग्रता नमोदवुतू उन्नाई याबै डिग्रीलकु पैगा उष्णोग्रता नमोदवुतू उन्नाई ई नेपथ्यंलो कुवैट वाहनालु अग्नि ఈ నేపథ్యంలో కువైట్ లో వాహనాలకు సంబంధించి అగ్ని ప్రమాదాలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు ఆరు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సివిల్ డిఫెన్స్ సంస్థ మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో మొదటిది మనం చూసుకుంటే ఇంజిన్ ఆయిల్ కూలింగ్ స్థాయిని రోజు చెక్ చేసుకోవాలని చెప్పి, అలాగే వాహనాన్ని రోజువారి నిర్వహణ ప్రతిరోజు వాహనాన్ని చెక్ చేసుకోవాలని చెప్పి, అందులో కూలెంట్ ఆయిల్ ఉందా లేదా, అలాగే ఇంజిన్ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి రోజు చెక్ చేసుకోవాలని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే పెట్రోల్ మరియు డీజిల్ నింపుతూ ఉన్న సమయంలో ఇంజిన్ ఆఫ్ చేయాలని చెప్పి, అలాగే ఎటువంటి లీకేజీ జరగకుండా వాహనం యొక్క ఇంధన ట్యాంక్ మూతను గట్టిగా బిగించాలని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే వాహనంలో మంటలు చెలరేగితే ఆర్పేందుకు దానికి సంబంధించిన పరికరాలను ఉంచడం, అలాగే వాటిని ఎలా ఉపయోగించాలని చెప్పి శిక్షణ తీసుకోవాలని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఏదైతే ఉందో వాహనంలో ఉండాలని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఏడు వస్తువులను ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీ యొక్క కారులో పెట్టవద్దని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. అందులో మొదటిది సిగరెట్ లైటరు, అలాగే ఫోన్ ఛార్జరు, అలాగే ఫోన్ కు సంబంధించిన పవర్ బ్యాంకు బ్యాటరీ ఏదైతే ఉందో అది కూడా పెట్టవద్దని చెప్పి, అలాగే ఎలక్ట్రానిక్ సిగరెట్ మరియు అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కారులో పెట్టవద్దని చెప్పి, అలాగే మనం పర్ఫ్యూమ్ సెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క సెంటును కూడా వాహనంలో ఉంచవద్దని చెప్పి, అలాగే శానిటైజర్ సీసా ఏదైతే ఉందో ఆ యొక్క శానిటైజర్ సీసాను కూడా మీరు కారులో ఉంచవద్దని చెప్పి, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇవి మండే గుణం కలిగినవి కాబట్టి అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.